యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుకుని ఎంబీబీఎస్ ఫ్రీ సీటు సంపాదించిన అమూల్యకు సన్మాన కార్యక్రమం చేసిన ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ్యురాలు గొంగడి సునీత. మంచి అచీవ్మెంట్, మీ పేరెంట్స్కి ఇబ్బంది లేకుండా ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ కొట్టేసినాం, కొట్టేసినామా సాధించినామా? కొట్టేయడం వేరు, సాధించడం వేరు, రైట్? కొట్టేయడం అంటే రావడం, సాధించడం అంటే కష్టపడి సాధించడం, కరెక్టా కదా? సో మాకు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి, మాకు కూడా చిన్న చిన్న టిప్స్ ఇచ్చి, మీలాగే సక్సెస్ కావాలంటే ఏం చేయాలో చెప్పాలి. మీరు మీ అమ్మాయి గురించి, మీ గురించి చెప్తారా? అమూల్య ఫాదర్. ఇప్పటి వరకు అమూల్య ఎవరి కూతురు అని అడిగేవాళ్ళు ఊళ్ళో, కానీ ఇప్పుడు వారిని అమూల్య ఫాదర్ అంటున్నారట. చన్నపల్లి సిద్ధు గారు, వారికి కూడా నా అభినందనలు. నేను కూడా మా అమ్మాయి గురించి చెప్పుకుంటాను అని వచ్చి ఆయన ఒకటే మైక్ అడుగుతున్నారు. ఓకే, నమస్కారం. అమూల్య 2016 9.5 జీపీఏ, ఆసారి 9.8 ఇద్దరు అమ్మాయిలు బాస్టర్ సీట్ కూడా సాధించినారు. కాకపోతే అమ్మాయి 9.5 బాస్టర్ సీట్ రాలేదు, కాకపోతే ఇప్పుడు ఎంఎంఏ సాధించిన మాకు కూడా ఆనందంగా ఉంది మేడం, చాలా సంతోషం. మా క్యాష్ శక్తిలో మేము మన పిల్లలందరికీ సాయం చేస్తున్నాం. ఎస్ఎస్సిలో 9.5 వచ్చినప్పటికీ 9.8 సాధించలేని స్టూడెంట్స్, 9.8 వచ్చి కూడా సాధించలేని విజయాన్ని తను సాధించింది, రైట్? ఒక అనుకున్నది పోయినా అటు ఇటు అయినా కానీ మనం కూడా గెలుస్తామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? థ్యాంక్ యూ అమూల్య. ఓ వెరీ గుడ్, మీరు చెప్పండి. మా కూతురు ఏంటంటే బాగా కష్టపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఆడవా గెలుస్తుంది, అంటే మనం కూడా అట్లా ప్రోత్సహించి అట్లా ఏంటంటే మన ఇంటర్మీడియట్లో 1986 మార్క్స్ వచ్చింది ఆమెను ఒకసారి. ఎట్లాంటి ఇక్కడ ఇప్పుడు మహేందర్ సార్ వాళ్ళు ఎట్లా ఉండదో, నేను ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ సార్ ఏం చెప్పాడంటే నీ కూతురు 100% డాక్టర్ అవుతుంది, కాకపోతే నువ్వు ఆమెను కొంచెం కష్టపడి చదివాలని చెప్పాడు. నేను మహేందర్ సార్ లెక్క నాకు అక్కడ ఒక సార్ క్లోజ్ ఫ్రెండ్ ఉండే, ఆ సార్ మాటలు వినడం వల్లే ఈరోజు నా కూతురు ఎంబీబీఎస్ డాక్టర్ కాగలిగింది అనేటువంటిది నేను చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.